పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సంకెందుకు నాగుతా ఉన్నావు? వాస్తవానికి ఒక మాట సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. నీకు సిగ్గు శరం శివీనేత్రుడు దేవుడు అనే పెడితే, నువ్వు మానవ జన్మెత్తితే అబద్ధాలు కాకుండా స్టేజ్ పైన దొరికిన మాటలు కాకుండా వీటికి సమాధానం చెప్పాల్సిన అవసరం చంద్రబాబు నాయుడుకు ఉంది. పవన్ కళ్యాణ్ సంకెందుకు నాగుతా ఉన్నావు? తగుదురమ్మా అని చెప్పి ఈ మధ్యకాలంలో ఢిల్లీకి వెళ్ళి 2 రోజుల పాటు ఢిల్లీలో అమిత్ షా గుమ్మం కాడ పడిగాపులు కాసి అక్కడ ఎందుకు పడుకొని దోమలు చేత కొట్టించుకొని మళ్ళీ ఏమి తెలియనట్టుగా ఏపీకి వచ్చి ఇప్పటి వరకు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు, బీజేపీ నేతలతో ఏం మాట్లాడావు అని చెప్పే దమ్ము నీకు లేక ఓడిపోయే స్థితిలో ఉండి చావుదల కాళ్ళు సాసుకొని కూర్చోనిండి నీ పార్టీని వెంటిలేటర్ నుంచి కూడా పీకేస్తే ఇవాళ చచ్చిపోయే పరిస్థితిలో ఉందని చెప్పి నువ్వు చేసుకున్న సర్వేల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం చూసి నీకు పవన్ కళ్యాణ్ సరిపోక మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి బీజేపీ సంఖ నాగుతా ఉన్నావు. ఈ వయసు వచ్చింది, ఏనాడైనా 10 మందితో కలిసి కాకుండా సింగిల్ గా ఎలక్షన్ ఎదుర్కొన్న సందర్భాలు చంద్రబాబు నాయుడుకి ఉన్నాయంటే ఏనాడు లేకపోగా చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా గానీ ఎవడో ఒకటి సంఖ్యకి తిరుగుతాడు, ఎవడో ఒకటి సంఖ్య నాకి వాళ్ళ కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడి ముఖ్యమంత్రికి అవుతా ఉంటాడు చంద్రబాబు నాయుడు. అలాంటి వ్యక్తి అమరావతి గురించి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని మాట్లాడుతూ నోరు పారేసుకుంటా ఉన్నాడు. ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, పచ్చట పొలాలు 3 పంటలు పండే పొలాలు సర్వనాశనం చేసి రైతులను భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ మోసం చేసి తుపాకీలు ఎక్కుపెట్టి వాళ్ళ దగ్గర భూమి సేకరించింది నువ్వా కాదా? నీ మనవడి మీద ప్రమాణం చేసి చెప్పు, లేదా హాఫ్ నాలెడ్జ్ ఉన్న నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు, నేను చేస్తా, నేను సిద్ధం, బలవంతంగా భూసేకరణ చేయలేదు అని చెప్పి నువ్వు చెప్పగలవా? నేను చెప్తా, లేదు నార్కోటెస్ట్లు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి సిద్ధమా? నేను ఒక బ్లడ్కు పుట్టా, నేనైతే చంద్రబాబు నాయుడు కూడా ఒకే ఒక బ్లడ్కు పుట్టింటే దీని మీద చర్చకు సిద్ధమవ్వాలా? దమ్ము ధైర్యం ఉంటే నువ్వు సీనియర్ మోస్ట్ 75 సంవత్సరాలు చెప్తా ఉన్నావు కదా, నేను చర్చకు సిద్ధం నీతో, ఎనీ టైం నీతో నేను కూర్చుంటా. నువ్వు అంతలా వీరుడు అయితే సూర్యుడు అయితే నాతో చర్చ కూర్చో, రాజధాని విషయంలో నువ్వేం చేసావో నేను చెప్తా. రాజధాని విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మాట్లాడుతున్న తీరేంటే, నీ వయసు ఎంత, నువ్వు హైదరాబాద్ డెవలప్ చేశానని చెప్తా ఉన్నావు, హైదరాబాద్ లో నువ్వు ఉన్నప్పుడు మరి ఆంధ్రప్రదేశ్ లో కూడా డెవలప్ చేయాలని ఎందుకు ఆలోచించలేదు? ఆంధ్రప్రదేశ్ ఎందుకు వదిలేశావు? హైదరాబాద్ నువ్వు అంత డెవలప్ చేసిన మగాడు అయితే నువ్వు అక్కడ ఎలక్షన్ లో పోటీ చేయకుండా విరమించుకుని ఎందుకు పారిపోయి ఇక్కడికి వచ్చావు? మా అన్న మేరుగు నాగార్జున గారి నుంచి మాట్లాడుతూ వేమూరి చెత్తనంటే సంతమతుల పడి పంపించారని చెప్తా ఉన్నాడు. వాస్తవం చెప్పు, చెత్త ఎవరైనా ఉండాలంటే ఈ రాష్ట్రానికి నువ్వు, పవన్ కళ్యాణ్, పురంధ్రేశ్వర్ గారు, ఏబిఎన్ రాధాకృష్ణ, TV5 వాళ్ళు వీళ్ళందరూ చెత్త కాబట్టేగా ఆయన హైదరాబాద్ లో చెల్లక ఏపీకి వచ్చి పెత్తనం చేయాలని చూస్తా ఉన్నారు. అక్కడ చెత్త పనికి రాక అక్కడ వదిలేసి అక్కడ దోసేస్తే ఆ చెత్తను తీసుకొచ్చి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఏపీలో వాడదామంటే ఎవడు చూస్తా ఉంటాడు? మీరు అవసరం లేదనే కదా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం కల్పించింది. ఇలాంటి దుర్మార్గమైన వ్యక్తి నువ్వు, నువ్వు మాట్లాడుతా ఉన్నావు సిగ్గు సర్వ అనిపించాలి కదా, కాస్త కాబట్టి కాస్త కాబట్టి కాస్తన్నా, ఏం జన్మెత్తావు, మనిషి జన్మనండి. నువ్వు మాట్లాడుతున్న తీరు సరి చూసుకోవాలా, నువ్వు మాట్లాడే భాష సరి చూసుకోవాలా. ఇక ఏకంగా నాగార్జున అన్న గురించి మాట్లాడడం అయిపోయిన తర్వాత అంట పరుచూరు నియోజకవర్గంలోనంట దొంగ ఓట్లు చేర్చారంట. వాస్తవం కుప్పలో దొంగ ఓట్లతో గెలిచింది నువ్వే కదా అన్నాళ్ళు, ఇప్పుడు కుప్పలో ఓడిపోతాను భయం పట్టుకోనే కదా. అంతకుముందు చంద్రగిరిలో పోటీ చేసిన వ్యక్తి అక్కడ చెత్తని తెలిసే కదా మళ్ళీ కుప్పని పరిగెత్తింది. కుప్పలో ఓడిపోయి చచ్చి చేరి మళ్ళీ ఒకసారి గెలిచావు కదా, నువ్వు ఎక్కడ కాదు చెత్త, నీ కొడుకు చెత్త కాదు కాదు చెత్త కాబట్టే కదా మరి మంగళగిరిలో ఓడిచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి పైన. నీ కొడుకు చెత్త కాబట్టే కదా బీసీ నాయకుడు గంజి చిరంజీవి గారిని ఇక్కడ పోటీకి నిలబెడితే అతని దగ్గర డబ్బులు తీసుకొని ఆస్తి ఆర్థికంగా దెబ్బలు తీసింది నువ్వు, నీ కొడుకు కదా. జగన్మోహన్ రెడ్డి గారంట ఇక్కడ చెత్తను అక్కడ తరలిస్తా ఉన్నాడంట. వాస్తవంగా ఈ రాష్ట్రంలో చెత్త ఏదైనా ఉందంటే నువ్వు, పవన్ కళ్యాణ్, పురంధ్రేశ్వర గారు, మళ్ళీ చెప్తా ఉన్నావు, TV5, ABN రాధాకృష్ణ వాళ్ళు చెత్తా.